లేయండి ఇద్దరు సరేలే ఎవరు దాల్ చదువుకుంటురు ఇప్పుడు చదివియండి అన్న చదివాలనా నువ్వు అన్న చదువుతావా నువ్వు చేసేది అంత ఓవర్ యాక్షన్స్ అన్నది నువ్వు చదివేది లేదు చేసేది లేదులే లే నీ నువ్వు చదువుకుందురా డాడీ పేరు నీ పేరు ఇద్దరు పేర్లు నేర్చుకో చాలు ఈ రోజు నా పేరు నేర్చుకో ఏంటిది నాన్న రే గుడ్ ఎందుకు వేసిందిరా ఇడ నీకు బుక్లో నేను మంచి చదువుతున్నా నిజంగానా అబ్బో చూపించు ఇదెవరు వేసిండ్రు నేను నువ్వు వేసినవా ఇది ఇది కూడా నేను ఇట్లా చూడు ఇది ఉందా ఇదేంటిది ఏంటిది హనమ్మ కుక్కనది నిద్ర అయిపోయిందా హనమ్మ హనమ్మ నిద్ర అయిపోయిందా అయిపోలేదా ఇప్పుడు మళ్ళీ చదువుకోమని చెప్తే మళ్ళీ నిద్రపోతావు కదా సరే సూపర్ ఉంది డాగ్ ఇంకా ఇప్పుడు చదువుకోవాలి డా ఈరోజు ఈరోజు ఏం హోంవర్క్ ఇచ్చిందో చూద్దాము ఇవి నేర్చుకున్నావా ఇవి నేర్చుకున్నావా బబ్బులు స్ట్రాష్ ఇవి నేర్చుకున్నావా ఇది స్ట్రా తెలీదా ఇవి నేర్చుకో ఇవి నేర్చుకున్న తర్వాత మొన్న ఇవి కంప్లీట్ చేయలేదు కదా ఇంకొకటి ఈవీఎస్ ఈవీఎస్ కంప్లీట్ చేయలేదు కదా ఈవీఎస్ కంప్లీట్ చేయలేదు కదా హోంవర్క్ చూపిస్తాను బుక్ తీసుకునేసేసి వస్తే చూపిస్తాను ఇవన్నీ కంప్లీట్ చేసినవు ఇవి మంకీ రైనోసెస్ జిరాఫీస్ ఇవి నేర్చుకోలేదు కదా ఇవి కూడా ఇన్కంప్లీటే ఉన్నాయి ఇంకేం చదువుతావురా నువ్వు అన్ని చదవకుండా సరేలే ఒక్కొక్కటే చేసుకుందురా ఫస్ట్ వచ్చి బుక్ పట్టుకుందురా సరే ఒక్కడే చదువుతురా ఇంకేం చదవవు ఇంకైతే ఈరోజు స్కూల్లో నీకు 3 క్లాసెస్ జరిగినాయి కదా 3 క్లాసెస్ హోంవర్క్ ఎవరు చేయాలి 2 క్లాసెస్ అవైనా హోంవర్క్ చేసుకోవాలి కదా అవి నేర్చుకోవాలి కదా ఏందో చెప్పు డాడీకి ఏం మాట చెప్తావు చెప్పు అదేంటిది నానా కుక్క నాది అది కుక్క తల నాది సరే ఇది ఏవి ఐస్ అవి ఐసా ఓకే సరేలే సరేలే మాటలు బాగా సరే మాటలు బాగా చెప్తున్నారు కానీ సరే చూపిస్తు సరే సరే కానీ బుక్ పట్టుకొని చదువుకుందాం రా అమ్మాయి నో ఏందిరా ఏంది బబులు శ్రాని చదువులే తర్వాత నీ గుడ్ చదివాలనా ఏం చదువుతావు నువ్వు ఈ బబులు స్ట్రా చదువుతావు ఈ రెండు చదువుతావు ఆ బ్యాగ్ కింద నాన్న అట్లా పడేసిన మంచోళ్ళు రా మీరు మంచోళ్ళు సరే లే మా చదువుకుందు కొంచెంసేపు ఒక గంట చదువుకుందు లేవే గుడ్ గర్ల్ హనమ్మ కదమ్మా లేమ్ మా ఇప్పుడు పడుకునే టైం కూడా కాలేదు కదా హనమ్మ ఇప్పుడు టైం 7 కదమ్మా అయింది 8 కు పడుకుందు లేమ్మా గుడ్ గర్ల్ హనమ్మ మా అమ్మ మంచి చదువుకోవాలి అంటే నిద్ర వస్తుందా హనమ్మ లేమ్మా చదువుకుందు అమ్మో దగ్గు కూడా వచ్చిందా ఎందుకురా
స్కూల్ పోతున్నా ఎక్కడికైనా పోతున్నావా లే చదువుకుందు లేనానా లే హనీ లేస్తుంది నువ్వు లే బుక్ తీసుకో బుక్ తీసుకో హోంవర్క్ లేకపోయినా రివిజన్ చేసుకోవాలి వన్ అవర్ లే టైం చూడు ఎంత అయిందో 7:20 నే టైం అయింది లే చెప్పు ఏ హోంవర్క్ ఇవ్వకపోయినా స్కూల్లో ఏం జరిగినాయి వాటిని రివిజన్ చేద్దు లేయి ఫస్ట్ ఓ హాఫ్ అన్ అవర్ చదువుకో మళ్ళీ అటు నుంచి ఇటు తిరిగి పడుకున్నావు లే లేయి నిద్ర మళ్ళీ పోదు లేహనమ్మా లేమ్మా కొంచెం చదువుకుందు లేహనమ్మా స్కూల్ లేకపోతే కొంచెం చదువుకోవాలి రాసుకోవాలి కదా హనమ్మా లేమ్మా ఇప్పుడే నిద్ర వస్తుంది కదా చదువుకోమని చెప్పినందుకు నిద్ర వస్తుంది కదా పడుకుని లేచిన తర్వాత మా అమ్మాయి ఏం చేస్తుందో చూడండి చదువుకోటానికి ఎన్ని వేషాలు పనా చదువుకోమని చెప్తే నిద్ర వస్తుంది అన్నావు ఇప్పుడేమో మళ్ళీ టమాటాలకు కూర్చున్నావా టమాటా తిని పడుకుంటా అయితే చదువుకోవడానికి మాత్రం లేవు టమాటాలు తినడానికి మాత్రం లేచి కూర్చున్నావు కదా ఇంకా ఉండేవి కదా ఈ టమాటాస్ మొత్తం తినేసేసేస్తారు కదా ఇంకిప్పుడు అదే ఇప్పుడు ఆ టమాటా తినేసి నువ్వు నిద్రపోవాలి కదా తీరా పడుకుని తొల్లుతున్నావు దాన్ని చదువుతలేవు రాను లే రాను లే హని చదువుతుంది నువ్వు లే హనీ హనీ చదువుతుంది నువ్వు కూడా చదువు లేయి ఫస్ట్ లే లే పడుకుని తొరలొద్దు అట్లా లే ఇప్పుడే కదా నాని మిల్క్ షేక్ తాగావు అది చదువుకోవాలి అని చెప్తేనే పడుకోవాలనిపిస్తుంది టీవీ చూడడానికి అయితే ఎంతసేపు అని చూస్తాము ఇప్పుడే అన్నం తినవు కదా ఇంకా హాఫ్ అన్ అవర్ టైం ఉంది కదా లేచి చదువుకుందు లేయి వన్ అవర్ టైం ఉన్నా కానీ చదువుకుందు లే ఫస్ట్ లేసి హనీ వస్తుంది లే హనీ వస్తుంది లే నువ్వు లేయి ఫస్ట్ లేనానా ఏంటి అక్కడ పడుకున్నావు లే డోర్ బంద్ చేయి మచ్చరు వస్తాయి తర్వాత పడుకుందు లేనానా ఏం మహారాణి నీ టమాటా తింటాం అయిపోయిందా ఇంక వస్తున్నావా పడుకు చదువుకుందామా చదువుకుందామా ఇప్పుడు ఇప్పుడు పడుకుంటావా చదివేది ఎప్పుడమ్మా ఎప్పుడు పడుకొని తింటూ ఉండు చదువుకోవద్దు ఓకేనా ఎవరు ఆయన ఇప్పుడు పడుకోవటం అయిపోయింది మళ్ళీ ఫ్రూట్ అది టమాటా తీసుకుని వచ్చి తినటం అయిపోయింది అవునరా నేను 6 o'clock వరకు పడుకుంటే నీకేంటి ఇప్పుడు నువ్వు చదువుకునే టైం అయింది కదా చదువుకు విశ్రాంతి కావాలన్నా మీకు ఏం చేస్తావు నువ్వు మేము చదువుకోకపోతే నువ్వు చదువుకోవా ముందు లేయి రివిజన్ చేపిస్తాను ఈ రోజు స్కూల్లో ఏం జరిగాయో అవి రివిజన్ చేపిస్తాను లేయి మ్యామ్ హోంవర్క్ పంపింది నాకు నేను చూపిస్తాను నువ్వు లేయి ఫస్ట్ చూపిస్తాను రా చూపిస్తాను ఇట్రా సరే చూద్దు లేయి ఆ నుంచి లే ఫస్ట్ లేనానా టమాటా లేదు ఏం లేదు ఇప్పుడే మిల్క్ షేక్ తాగావు ఇంకా బుక్ మీద కూర్చుంటే బాగుంటది
టమాటా తింటాం బంద్ చేసి కాని హనమ్మ ఇంకా ఈ వీడియో జస్ట్ ఫన్నీ కోసం మాత్రమే చాలా వరకు చాలా మంది పిల్లలు ఇలానే చేస్తూ ఉంటారు కదా అలానే మా పిల్లలు కూడా ఒక్కోసారి మారం చేస్తారు అందుకే దాన్ని వీడియో తీశాను థాంక్స్ ఫర్ వాచింగ్